గారు ఇంత అవినీతి చేశాడు కదా, ఇది కరెక్టే. ప్రజాస్వామ్యంలో సామాన్యుడికైనా లేకపోతే బీవీఏపీకైనా ఖచ్చితంగా ఇలాంటి చర్య తీసుకోవడం జగన్ హాస్యాస్పద, జగన్ స్వాగతించాలని చెప్పేసి కండక్ట్ చేయాలి. దాన్ని పక్కన పెట్టేసి ఆయన అవినీతి చేస్తుంటే ఆయన శనివారం ఎందుకు అరెస్ట్ చేసినారు, ఆయుధ నరకం ఎందుకు అరెస్ట్ చేసినారు, ఆయన బీఏపీ కదా, ఆయన ఫ్లైట్ లో తీసుకోమో ఇట్లా మాటలు మాట్లాడతారండి. అంటే నువ్వు ప్రశ్నించేది కేవలం నువ్వు పార్టీ పెట్టుండేది కేవలం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్. ఎస్ వాళ్ళకి వాళ్ళు మోకాలు పెట్టి కూర్చోబెట్టడానికి వాళ్ళని విమర్శించడానికేనా? నువ్వు చంద్రబాబు నాయుడు పల్లెత్తి మాట మాట్లాడావా? ఆయన ఎంత అవినీతిని చూసినా ఆయన్ని అరెస్ట్ చేయకూడదా? ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని 2014 ఆల్రెడీ క్లియర్ గా ఫస్ట్ అడిగారు కూడా పవన్ కళ్యాణ్ గారే. మీరు ఒకసారి గమనించాలి సార్, వైఎస్ఆర్సీపీ ప్లీజ్ లక్ష్మణ్ గౌడ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర, లక్ష్మణ్ గౌడ్ గారు వస్తాను ప్లీజ్. లక్ష్మణ్ గారు ఒక నిమిషం ఉండండి, నేను రాసుకోండి, మీరు మాట్లాడండి మళ్ళీ. ఎస్ శ్రీశైలం గారు, మేము ఏం చెప్తున్నామంటే నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నావు, నీకు ఒక విధి విధానాలు ఉంటాయి. నువ్వు ఏ పార్టీనైనా ప్రశ్నించు, అది జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా లేదా చంద్రబాబు నాయుడు తప్పు చేసినా లేదా ఇంకో రాజకీయ పార్టీ చేసినా ప్రశ్నించు, నీ ఇండివిజువాలిటీ ప్రదర్శించు. నువ్వు ఎందుకు ఒక తొత్తులాగా ప్రవర్తిస్తున్నావు? అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలు కానీ జనం కానీ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ నిజంగానే దత్తపుత్రుడిగా ఉన్నాడు. ఇదే ఒక పార్టీకి ఏంది, ఒక నీకొకటి ఒక పార్టీ ఏడ్చింది, ఆ పార్టీకి ఒక విధి విధానాలు ఉన్నాయి, దానికి ముందు పెట్టుకొని నువ్వు చంద్రబాబు నాయుడు విమర్శించు. మరి పొత్తులు అవి రాజకీయ ఎన్నికల టైంలో పెట్టుకో, ఈ రోజు నుంచి ఆయన మూయడం ఏంది? నువ్వు ఈ విధంగా అరెస్ట్ చేయకూడదు, ఆ విధంగా అరెస్ట్ చేయకూడదు, ఆయన అరెస్ట్ చేసింది నేను ఖండిస్తున్నాను. అంటే నువ్వు పార్టీ తీయాల్సి తెలుగుదేశం పార్టీ పెట్టుకో, జెండా పెట్టుకో. కాదండి వేణుగోపాల్ గారు, కాదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటే మీకు పాస్పోర్ట్ అవసరమా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి కాదు సాలిడారిటీ తెలపడంలో తప్పేం ఉంటుంది? ఒక ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళు రేపు కలిసి పోటీ చేయాలనుకుంటున్నారు, మీకు అంతగా మీకెందుకు ఆ కక్ష? అంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తే ఎవరిని అడుగుతారు? ఇప్పుడు ఈయనే ముందే అది ఎవరు చెప్పినట్టు తోకలేని కూతలాగా ఎగత్తా ఉంటాడు. ఇంక వీళ్ళతో వచ్చే వాళ్ళు కూడా ఆ మాదిరి ఎగిరి లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ చేస్తే ప్లీజ్ లక్ష్మణ్ గారు రెస్పాండ్ అండి. లక్ష్మణ్ గారు ప్లీజ్. నేను ఒక్కటి చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులు గారికి సార్, కొంచెం నోరు కంట్రోల్ పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడండి. తోకలేని కోతల మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ఈ నాయకులు జైల్లో మీరు అడుగుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదు అని చెప్పేసి అన్ని రాజకీయ అందుకే మా నాయకుడు ప్రశ్నించలేదు. నీ నాయకుడి పైన ఉన్నటువంటి కేసులు, నీ నాయకుడు జైలుకి వెళ్ళేసేస్తున్నాడు వారం రోజుల్లాక, ప్రతి వారానికి ఒకసారి శుక్రవారంలో సైన్ పెట్టాల్సి వస్తుంది. మీ నాయకుడు దొంగ, మీ నాయకుడు పదహారు జైల్లో ఉన్న ఘనత వైసీపీ ప్రభుత్వానికి. దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని నమ్మించి ఈ రోజు ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు రాష్ట్రాన్ని కూడా ఈ రోజు మీరు ఫస్ట్ కంట్రోల్ పెట్టుకోండి. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి కేసులు, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఆంధ్రప్రదేశ్ కు రావాలనంటే ఆయన ఊరది, ఆయన ప్రాంతం అది, ఆయన ఆస్తులు ఎక్కడున్నాయి, ఆయన పార్టీ ఆఫీస్ ఎక్కడుంది, పార్టీ ఎక్కడుంది? ఏ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కోసం మీకు ఎందుకంత భయం? బార్డర్లో పోలీసు వాళ్ళని పెట్టి ఇక్కడ నుంచి ఫ్లైట్ టేకప్ చేయకుండా ఇంత భయం ఎందుకండి మీకు? అలాంటి వ్యక్తి గురించి మీరు ఏమంటారు? అండ్ మోర్ ఓవర్ మీరు ముందు ప్రతిరోధ లక్షణాలు మీరు నేర్చుకోండి, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు సార్. ముందు మీరు చేయండి, భయపడి చెప్పండి. మీ దగ్గర దొంగ రాజకీయాలు లేకుండా, పక్షపూరితములు రాజకీయాలు లేకుండా, పక్ష రాజకీయాలు చేయకుండా, నమ్మిన ప్రజలను మోసం చేయకుండా, దందాలు చేయకుండా, లిక్కర్ దందాలు చేయకుండా ఫస్ట్ మీ నాయకుడు నేర్చుకోమని చెప్పండి. అందుకు మా నాయకుడు అక్కడ ఉన్న దాకా లేవండి, అది మీరు ఫస్ట్ చూసుకోండి. మీ నాయకుడి పైన ఉన్నటువంటి నీచపు చరిత్ర మిగతా నాయకుల పైన లేదు కాబట్టి మా నాయకుడు మీ నాయకుడు గురించి అడుగుతా ఉన్నారు అంతే ఇక్కడ. అవునండి లక్ష్మణ్ గారు, నేను చెప్పేది అండి, జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టింది తప్పుడు కేసు అనేది రాష్ట్ర ప్రజలు గ్రహించే 17 సీట్ల నుంచి 67 సీట్లు, 67 సీట్ల నుంచి 151 సీట్లు ఇచ్చారు.
గెలిపించుకున్న పాపానికి ఈ రోజు గెలిపించుకున్నామని చెప్పి మీరు పతిరత లక్షణాలతో నీట్ గా మీరు మీ సొంత ఛానల్స్ పేపర్లు ఉన్నాయని చెప్పి మీడియా ఉందని చెప్పేసి ప్రజల పైన విరుచుకోబడితే చూస్తున్నారు మీరు చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరిపైన అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. చివరికి మీ పైన జరిగినా కూడా మీ పార్టీ నాయకుల పైన జరిగినా కూడా తప్పు ఎవరి వైపు ఉంటే ఖచ్చితంగా ఆయన డెఫినెట్ గా ఖండిస్తారు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే ప్రజాస్వామ్యం స్పందిస్తారు. ముందు హత్య రాజకీయాలు మీరు మానండి. ఎస్ విజయ్ కుమార్ గారు, శ్రీశైలం గారు, ఇప్పుడు వేణుగోపాల్ గారు మాట్లాడుతూ 151 సీట్లు ఇచ్చారు ప్రజలు అంటున్నారు, దీన్ని నేను ఖండిస్తా ఉన్నాను. వేణుగోపాల్ గారు గుర్తుపెట్టుకోవాలి, మీరు దళితుల భిక్షతో దళితుడు అక్కడ కోడికత్తి డ్రామాలో ఆడినటువంటి డ్రామాని అడ్డం పెట్టుకుని మీ జగన్మోహన్ రెడ్డి దళిత భిక్షతో మీరు గెలిచారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ లేదు, వైసీపీ సెక్షన్ నడుస్తా ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఇంకా కేసులు బనాయించాలని ఔటర్ రింగ్ రోడ్డు ఫైబర్ గ్రిడ్ లో అన్నారు. ఏదన్నా మీరు రుజువు చేయగలిగారా? ఈ రోజు ఈ అక్రమమైనటువంటి కేసుని మా న్యాయవాది సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ రుద్రేశ్వర్ కూడా కోర్టులోని జడ్జి గారి ముందు అడిగారు, ఈ 45 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కాల్ డేటా తీయండి, అన్ని బయటకు వస్తాయని చెప్పి. ఈ రోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ప్రతి ఖచ్చితంగా ఈ టీవీ ద్వారా ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాలి. ఎందుకంటే జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పులో కూడా అవకతవకలు కలిగాయి అనేది రాష్ట్ర ప్రజలు ఈ రోజు చర్చించుకున్నటువంటి పరిస్థితి. అవసరమైతే జడ్జి గారు ఫోన్ కూడా ఖచ్చితంగా అది కూడా ఆ డేటా కూడా తీయాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎదుర్కొనే సత్తా లేక దమ్ము లేక ఈ రోజు యువకాలం పాదయాత్ర చూసి భయపడుతూ ఈ రోజు ఏమన్నాడండి ఆయన, అవసరమైతే లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తామంటే వీళ్ళు కుట్ర పూర్వకం కాదండి. ఈ రోజు కుట్రగానే అరెస్ట్ చేశారు తప్ప ఇంకొక వేరేది కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఉచ్చబడిపోతా ఉంది. రేపు ఈయన మళ్ళా అధికారంలోకి రానన్నటువంటి ఒక భయం, సర్వే రిపోర్ట్లు ఇస్తున్నటువంటి భయంతో ఈ కక్ష సాధింపు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ రోజు క్లియర్ కట్ గా తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడు టచ్ చేసావు నువ్వు, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా వీళ్ళని పరిగెట్టించి రాష్ట్రం నుంచి కొట్టే పరిస్థితి ఉంటది. శ్రీశైలం గారు, మేము చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు లాంటి ఇంకొకటి ఏంటంటే బాధాకరమైనటువంటి విషయం, మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు కూడా దీని మీద స్పందించారు. అనేక మంది ఈ రోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు, లోకేష్ గారికి ఫోన్ చేశారు, లోకేష్ గారికి ధైర్యం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇందులో మాకున్నటువంటి చిన్న బాధ ఏంటంటే G20 సదస్సు అక్కడ జరుగుతూ ఉంటే G20 సదస్సులో తెలుగు వారు ఉన్నటువంటి 5వ స్థానం